గృహలక్ష్మిలో అనర్హులు పాగా పథకం లబ్ధిదారుల ఎంపిక తీరుపై విమర్శలు మంత్రులు ఎమ్మెల్యేలు చెప్పిన వారికే లబ్ధి అనుకున్న ఇంకా గృహలక్ష్మి కూడా కంపొడుతు కంపోర్టట్లేదు అని వీటిలో తిరస్కరణకు గురైనవి నాలుగు పాయింట్ ఐదు లక్షలు ఇప్పటిదాకా ఒకటి పాయింట్ రెండు లక్షల మందికే మంజూరు సెగ్మెంట్కు మూడు వేల చొప్పున మూడున్నర లక్షల ఇల్లు లక్ష్యమట ఎన్నికల కోడు వస్తే మంజూరు లేనట్టే బీఆర్ఎస్ కార్యకర్తలకే పథకాలు ఇస్తారా యాదాద్రి జిల్లాలో సునీతను నిలదీసిన జనం ఇక గొంగిడి సునీత అయితే కష్టమే గెలవడం గెలుస్తుందా గొంగిడి సునీత చాలా కష్టం ఈసారి గృహలక్ష్మి పథకం కింద అర్హులైన నిరుపేదలకు కాకుండా అనర్హులను లబ్ధిదారుగా లబ్ధిదారులుగా ఎంపిక చేస్తున్నారనే ఆరోపణలు బలంగా వ్యక్తమవుతున్నాయి సొంతిల్లు లేకుండా సొంతంగా స్థలం కలిగి ఉన్న పేదలు ఇంటిని నిర్మించుకునేందుకు ప్రభుత్వం మూడు లక్షల ఆర్థిక సహాయం చేసేందుకు గృహలక్ష్మి పథకానికి శ్రీకారం చుట్టింది ఇంటి నిర్మాణానికి మూడు విడతలు బేస్మెంట్ గోడలు స్లాబ్ దశల్లో సాయాన్ని అందించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు అయితే లబ్ధిదారుల ఎంపికలో అధికార పార్టీ నేతల జోక్యం మితిమీరిపోయిందని మంత్రులు అధికార పార్టీ ఎమ్మెల్యేలు సూచించిన వారికే ఇవ్వడం జరుగుతుంది ఇన్ని రోజులు దళిత బంధు ఆ బంధు ఈ బంధు అనే అనుకున్నాం ఏది కమిషన్ల బంధు అనుకున్నాం ఎమ్మెల్యేలకి కొంగు బంగారంగా మారింది దళిత బంధు అనుకున్నాం కానీ ఇప్పుడు గృహలక్ష్మి ఒక మహిళలకు మూడు లక్షలు ఐదు లక్షలు అన్నారు అది వేరే విషయం అనుకోండి బట్ అట్లీస్ట్ మూడు లక్షలని ఇస్తున్నారు ప్రభుత్వం అని సంతోషపడే లోపల మొత్తం బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు అనుచరులకు ఇస్తున్నారట ఎందుకు ఇస్తారు ఈ టైంలో చెప్పండి మీరు జనరల్గానైతే అయితే ఎవడైనా దిమాకు ఉన్నాడు ఎవడు కూడా ఎలక్షన్ టైంలో కూడా అవినీతి చేయడు కానీ వీళ్ళెందుకు చేస్తారు చెప్పాలనా అంటే చిన్న చూపు ప్రజలంటే ఎట్లాగో మనకే సరే వేరే ఆప్షన్ ఉందా ఒక మందీసా ఒక ఏమంటారు పైసలు పడేస్తే అయిపోతుంది వాళ్ళే ఓట్లు వేస్తారు వాళ్ళే మన దగ్గరకు వస్తారు అదే కార్యకర్తలకు ఇస్తే జెండా మోసి వీళ్ళ కోసం పనిచేస్తారని చెప్పి ఒక బిస్కెట్లు వేసినట్టు వాళ్ళకి వేయాలి కదా ఎందుకంటే ఎలక్షన్ వస్తుంది కదా కార్యకర్తలు పనిచేయాలి కదా సో ఇవన్నీ చేయాలంటే ఏం చేయాలి వాళ్ళకే ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వాలి అందుకే అసలు ఈ పథకాలన్నీ పెట్టిన కూడా బీఆర్ఎస్ పార్టీ వాళ్ళకే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ రాష్ట్ర రాష్ట్ర ప్రజలకు కాదు తెలంగాణ రాష్ట్ర ప్రజలకి కాదు ఇది కేవలం ఇది కేవలం ఈ గృహలక్ష్మి పథకం అనేది అసలు ఈ పథకం అనేది ఏ పథకమైనా బీఆర్ఎస్ కార్యకర్తలు ఎమ్మెల్యేలు అనుచరుల కోసమే ఈ పథకాలను పెట్టిండ్రు వాళ్ళు పార్టీ వీడిపోకుండా గ్రిప్లో పెట్టుకునేందుకు ఇవన్నీ పెట్టినప్పుడు క్లియర్గా మనకు అర్థమవుతుంది ఎందుకంటే ఇప్పుడు అమావాస్య ఒకసారి వస్తుంది పౌర్ణమి ఒకసారి వస్తుంది అట్లనే వీళ్ళ పథకాలు కూడా ఎవడో ఒక్కడికి అమావాస్యకో ఇన్ ఇంతమందిలో ఎవడో ఒక్కడికి అట్లా వేస్తారు అన్నట్టు అంటే ఒక్కడికిచ్చి చూసిరా తెలంగాణ ప్రజలందరికీ మేము ఇస్తున్నాం అంటారు కానీ ఉన్నది కార్యకర్తలు తొత్తులే బిస్కెట్లు వేసే మింగేటోళ్ళే సో అనుకున్నామా ఇదన్నా నీతిగా నిజాయితీగా పోతుందా మొత్తం ఆన్లైన్ అంటారు కదా మీరు ఏమన్నారండి మీరు మొత్తం ఏ అంత ఆన్లైన్ దీంట్లో అవినీతి జరగదు ఏముండదు ఆన్లైన్ అందు ఏంది అసలు ఆ ఆన్లైన్ యూటిలైజ్ చేసే కంప్యూటర్ ఆపరేటర్ ఎవరు దానికి కోఆపరేట్ చేసే కోఆపరేటర్ ఎవరు కంప్యూటర్ ఆపరేటర్ లేకుండానే కోఆపరేటర్ లేకుండానే ఆన్లైన్లో అప్లికేషన్లు మారిపోతాయి అదేందో వెరైటీగా ఆమ్ భీం ఫట్ స్వాహ అన్నట్టు మీ లటక్కుని ఎట్లా పట్టుకుంటుందండి గృహలక్ష్మి మీకేమైనా మాయల మరాఠీల మన కేసీఆర్ గారు అంటే మాటల మాంత్రికుడు మా అందరికీ తెలుసు ఓకే అందుకే మేము కూడా కేసీఆర్ గారిని అభిమానిస్తాం మరి మీరు మీరు గాడరీలు చేస్తారా చేతబడిలు చేస్తున్నారా ఆన్లైన్లో అప్లికేషన్లు ఎట్లా మారిపోతాయి ఇట్లా ఇట్లా ఓం భీం భీం ఫట్ అనగానే అప్లికేషన్లు అక్కడ సామాన్య ప్రజల అప్లికేషన్లు పోయి బీఆర్ఎస్ కార్యకర్త అప్లికేషన్లు కంప్యూటర్లో ప్రత్యక్షమవుతాయా మేము నమ్మాలి దాన్ని మంచిగా ఉన్నది కదా మరి అదే వేసుకోండి కదా భీమ్ భీమ్ ఫట్ అని చెప్పి మొత్తం మొత్తం సిస్టమ్ అంతా మార్చేసి మీ కార్యకర్తలు పెట్టేసుకోండి ఇక ఎందుకు ఇదంతా డైరెక్ట్ చెప్తే మేము మేము కూడా మెంటల్గా ఫిక్స్ అయిపోతాం మేము కూడా మెంటల్గా ఫిక్స్ అవుతాం సార్ మాకు కూడా కొంచెం మా గారడేందో నేర్పియండి మళ్ళీ నేర్చుకుంటాం సో ఇదబ్బా తెలంగాణ ప్రజలు నేను చెప్తున్నా కదా ఇక్కడ కూడా మొత్తం కార్యకర్తలే ఇక్కడ ఏ ఆంధ్రజ్యోతిలో రాసిందనో లేకపోతే ఇంకేదో రాసిందనో ఇంకేదో రాసిందనో కాదు గ్రౌండ్లో ఏం జరుగుతుందో చెప్తున్నా మొన్న నేను స్వయంగా గజ్వేల్ పోయినా చూసి కదా ఎంత అంటే ముఖ్యమంత్రి నియోజకవర్గంలో అరే అభివృద్ధి అంటే ఏందిరాబాయి అసలు మీ దృష్టిలో అభివృద్ధి అంటే ఏంది ఒక రోడ్లేసి ఒక లైట్లు పెడితే అభివృద్ధి అయిపోతుందా పై పైననే మనం చూస్తూ ఉన్నాం లోపలంతా ఎట్లా ఉంది కథ ఏంది అభివృద్ధి అంటే ఒక రోడ్ వేసేసి ఒక ఏమంటాం ఒక రోడ్ వేసేసి మంచి కలర్ఫుల్ లైట్లు రోడ్ల మధ్యలో హైవేలో పెడితే గదే అభివృద్ధి సో ఈ రకమైనటువంటి పరిస్థితి మరి ఇటువంటి అభివృద్ధి మళ్ళీ మీకు కావాలని మీరు కోరుకుంటుర్రా కోరుకుంటే కనుక ఇక మీరు మళ్ళీ వేసుకోండి ఓట్లు ఓకేనా ఓట్లు వేసుకోండి చీబాట్లు వాడండి సో ఇది పరిస్థితి బంగారు తెలంగాణలో బంగారు బంగారుమయమైనటువంటి గృహలక్ష్మి పథకం ఎవరికయా వస్తుంది అంటే ఇదన్నా ఎలక్షన్స్ వస్తుంది కదా ఒళ్ళు దగ్గర పెట్టుకుంటారు అరే మా ముఖ్యమంత్రి సార్ ఎమ్మెల్యేలు అందరినీ పెట్టుకొని మొన్న వార్నింగ్ ఇచ్చిండ్రు నాయన ఇవన్నీ చేయకండి మొత్తం అవినీతి అయిపోయింది ముప్పై శాతం నలభై శాతం కమిషన్లు మింగుతున్నారు ఆమెగనికన్నా అరగాలి కదా అని చెప్పి క్లాసులు వీక్తే కూడా ఎలక్షన్ ఉందన్న భయం కూడా లేకుండా నిర్దాక్షణంగా గృహలక్ష్మి పథకాలను ఇస్తున్నారు ఎవరికి ఇస్తుర్రు మీ పార్టీ వాళ్ళకి ఇస్తున్నారు మళ్ళీ ఇది కూడా ఏంది ఇప్పుడు ఎలక్షన్ కోడ్ వస్తే పథకాలన్నీ కూడా ఆపేయాలి అక్టోబర్ ఫస్ట్ వీక్లో నోటిఫికేషన్ వస్తుంది అని చెప్పి అంటా ఉన్నారు ఒకవేళ అది వాస్తవం అయితే కనుక ఇంకొక వారం రోజుల్లో ఆగిపోతుంది